मुन्ना गारु अंदर की चला थैंक्स अंडी टाइम लेट सर अंदर की थैंक्स अंड चला हिट फर्स्ट हिट तरवा सूपर हिट इंदाकेमो ब्लॉक बस्टर सो मंच कलेक्शन वस्तनाई वी आर् सो हैपी దానికన్నా ముందు మేము ఇది సక్సెస్ కన్నా థ్యాంక్ యూ మీట్ అనుకుంటున్నాం అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తి కన్నా సమూహం గొప్పదంటారు ఎవడో ఒకడికి నచ్చకపోయినా ఎక్కువ మందికి నచ్చింది మా సినిమా సో మొత్తం ఆడియన్స్ మేము పాలకొల్లు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అన్నిటికీ వెళ్ళాం రిపీట్ ఆడియన్స్ అంటున్నారు ఎక్కడికి వెళ్ళినా రెండు సార్లు మూడు సార్లు ఒకసారి చూసిన వాళ్ళు నాకు ఇంకా దొరకలేదు రెండు సార్లు చూసామన్నా మేము మూడు సార్లు చూసామంటున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను 2006 నుంచి నేను హైదరాబాద్లో ఉన్నాను 2000 ఈ రోజు వరకు నేను ఎక్కడికి వెళ్ళినా ఐ గో బై లిఫ్ట్ రోడ్డు మీద లిఫ్ట్ అడిగి వెళ్తూ ఉంటాను నేను ఎందుకంటే కొన్ని వేల మంది మనస్తత్వాలు తెలుసుకున్నాను నేను సో అందరికీ కథలు చెప్తూ ఉంటాను నేను ఇంతమందికి నచ్చిన నా కథ ఎందుకు హిట్ అవ్వదు అన్న కాన్ఫిడెన్స్తోనే తీశాను నేను సో నా కాన్ఫిడెన్స్ నిజమైంది ఈరోజు ఫస్ట్ సినిమాకే ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి నాకు ప్రదీప్ చాలా ఆనందం నాకు అండ్ మా సినిమాలో టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ముఖ్యంగా వంశీ శేఖర్ అన్న మీరిద్దరూ వచ్చినప్పటి నుంచి మాకు చాలా ప్లస్ అయింది సినిమాకి చాలా బాగా పర్ఫార్మ్ చేశారు శ్రేయస్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చాలా బాగా చేశారండి మీరు కూడా అండ్ యాక్ట్రెస్కి వచ్చినప్పటికీ హేమ గారు ఈ ఆవిడ మామూలుగానే కామెడీ చేస్తూ ఉంటారు అస్సలు మీరు కామెడీ చేయకూడదండి అన్నాం అసలు ఏమి అంటే కెమెరా ఆఫ్ అయినప్పుడు కామెడీ చేసేవారు దాని తర్వాత మాత్రం చాలా చాలా సీరియస్గా చేశారు ఆవిడ చాలా థ్యాంక్స్ అండ్ ఏటీఎం అనే క్యారెక్టర్ సెకండ్ హీరోయిన్ ఆ అమ్మాయి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ అమ్మాయికి చాలా థ్యాంక్స్ ఆది హైపరాది నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు సార్ సూపర్ హిట్ సార్ సినిమా అన్నాడు తనకి థ్యాంక్స్ చెప్తున్నాను చంద్రబోస్ గారు ఆయన వచ్చినప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారండి మా పాటని ఒక అంటే పెళ్ళి ఎలా జరుగుతుందో శుభలేఖ చూసి చెప్పచ్చు అంటారు ఆ శుభలేఖ ఫస్ట్ తయారు చేసింది చంద్రబోస్ గారు అనంత్ శ్రీరామ్ అమ్మ పేట చాలా బాగా రాశావు అండ్ డిఏ చేసిన శివగారు అన్నపూర్ణ సురేష్ వీళ్ళందరికీ చాలా చాలా పేరున థ్యాంక్స్ చెప్తున్నామండి అండ్ యాక్ట్రెస్కి వచ్చేటప్పటికీ శుభలేఖ సుధాకర్ గారు చాలా థ్యాంక్స్ సార్ చిన్న క్యాటర్ అయినా మీ వాయిస్ చాలా హెల్ప్ అయింది నాకు వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది అన్న ఒక్క ముక్క చాలా చాలా ట్రైలర్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఆయనకి చాలా థ్యాంక్స్ అండ్ యాక్ట్రెస్ వచ్చేటప్పటికీ కథ రాయడం చాలా ఈజీ అండి స్క్రీన్ ప్లే రాయడం చాలా కష్టం తర్వాత డైలాగ్స్ నేను 25 crore సినిమాలు రాసేద్దామని చెప్పి తిరిగేవాడిని నా ఫ్రెండ్ ఒకడు కిరణ్ అన్న అబ్బాయి నాకు ఎందుకు అంత పెద్ద పెద్ద రాస్తావు చిన్న కథ రాయొచ్చు కదా అని చెప్పి ఐడియా ఇచ్చాడు దాని తర్వాత 3 years ఆఫ్ జర్నీ బన్నీవాస్ గారు చాలా చాలా హెల్ప్ చేశారు నాకు పాట తర్వాత కథ మొదలవ్వాలన్నా పాట తర్వాత కామెడీ ఉండకూడదు అని నాకు స్క్రీన్ ప్లే నేర్పించిన బన్నీవాస్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ కమింగ్ టు యాక్టర్స్ కథ రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే యాక్టర్స్ అమృత అయ్యర్ అమ్మాయి ఎంత మంచి పెర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్ చూసాక చాలామంది చెప్తున్నారు అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిందని అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదు మా పాట తర్వాత అమ్మాయి బిజీ అయిపోయింది ఫంక్ నేను ఎప్పుడో సరదాగా అన్నాను నాకు కూడా దొరకనంత బిజీ అయిపోవాలి నువ్వు అని ఆ మాట నిజం చేసేసింది ఫుల్ బిజీ అయిపోయింది పాప ఇవాళ రానందుకు చాలా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ ఓకే చాలా చాలా లైఫ్ పెట్టావు అండ్ భద్రం నాకు ఎప్పుడు సపోర్ట్ సిస్టమ్ భద్రం నా మీద నాకన్నా తనకి ఎక్కువ నమ్మకం ఉంది భద్రంకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ వైవా హర్ష చాలా చాలా అంటే హర్ష కనిపించినప్పుడల్లా నవ్వేస్తున్నారు అందరూ వైవా హర్షకి చాలా థ్యాంక్స్ అండ్ లాస్ట్ ఇంకా మొదలు పెడితే నేను కొన్ని రోజులు నెలలు మాట్లాడతాను వీఆర్ ట్విన్స్ బట్ వేరే వేరే చోట పుట్టాం ప్రదీప్ ఈ సినిమా నార్మల్గా ఫస్ట్ రాస్తున్నప్పుడు సూపర్ హిట్ అని అందరూ చెప్పేశారు కానీ ఎవరు చేస్తే బాగుంటుంది అంటే ప్రదీప్ మార్చి రోజు తప్ప నాకు ఎవరు తర్వాత ఒక షాట్ తీసే వరకు నాకు డౌట్ లేదు అసలు ఎందుకంటే నవ్వించేవాడు ఏడిపిస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రదీప్ ఓన్లీ కామెడీ కాదు తనలో చాలా మంచి యాక్టర్ ఉన్నాడు ఎలాగైనా సరే ప్రదీప్ చెప్పాలని కథ చెప్పాను ఆ రోజు నుంచి మ్యాజిక్ స్టార్ట్ అయిందండి నాకు ఇంకా గుర్తు ఇప్పుడు నాకు గుర్తుంది ఆ కాఫీ డేలో కూర్చున్నాం మేము
కథ చెప్పేశాక వెంటనే ఎస్ చెప్పలేదు నో చెప్పలేదు అలా కూర్చొని ఆలోచిస్తున్నాడు. సార్ స్టోరీ ఈజ్ వెరీ గుడ్ సార్, విల్ టాక్ టుమారో అన్నాడు. నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పటికి కలిసాక, సార్ ఈ స్టోరీ నాకు సరిపోద్ది, లేదో ఈ స్టోరీని రెస్ట్ చేయలేదు, నేను ఈ స్టోరీకి ఎలా న్యాయం చేయాలి అని ఆలోచించుకున్నాను సార్, వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ ఫిలిం సార్ అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు జస్ట్ హీరో కాదు, ఒక అసిస్టెంట్లా పనిచేశాడు. ఇప్పటి వరకు స్టేజ్ మీద ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది అని ఎంత అడిక్ట్ అయిపోయానంటే, నేను ఒక డ్రగ్ నాకు కాఫీ అలవాటు కూడా లేదు, బట్ ఇంత దారుణమైన దురలవాటు అయిపోయింది నాకు, డ్రగ్లాగా ఎక్కేసాడు నాకు. డార్లింగ్ చాలా థ్యాంక్స్ డార్లింగ్. అండ్ మొత్తం సినిమాకి మై ఏంజిల్ అని సెల్ ఫోన్లో పేరు ఉంటుంది, అది మా ఆవిడది కూడా కాదు, అనుప్రూవెన్స్ది. ఈ వ్యక్తి లేకపోతే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్నది ఒక నార్మల్ ఫిల్మ్ అవునేమో, హిట్ సినిమా అవుతుంది, ఇంత గొప్ప పేరు అయితే రాదండి మీ వల్ల. సోల్ సో లైఫ్ లాంగ్ నాకు అన్నలాగా, మా అమ్మాయికి పెద్దనాన్నలాగా. మొన్న కైట్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు కైట్ ఎగరేస్తుంటే నాకు ప్రతి పగవైపు తినవైపు కైట్ ఎగరేస్తున్నారు. ఆహా, మా అమ్మాయికి బాబాయి పెద్దనాన్న దొరికేశారు అనుకున్నాను. చాలా థ్యాంక్స్ డార్లింగ్. అండ్ డార్లింగ్ అంటే ఎంతసేపు మాట్లాడో తెలియట్లేదు, టైం అయిపోయింది. ఐ లవ్ యూ డార్లింగ్. అంటే మా ఆవిడకి నేను ఎన్నిసార్లు చెప్పినో తెలియదు, కానీ నీకు అకౌంట్ ఎక్కువ అయిపోయింది అది. అండ్ అంటే ఇంత ప్యూర్ సోల్ నేను ఎక్కడ చూడలేదండి. అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఆ మంచోళ్ళకి ఇంత లెవెల్ ఉంటుంది, ఇంత లెవెల్ ఉంటుంది. ప్రదీప్ అంత మంచి సోల్ ఉంది కాబట్టి ఈరోజు ఆల్రెడీ స్టార్ తను, టీవీ దగ్గర స్టార్, బయటకు వెళ్తే కారు ఇలా ఊగుతుంది మేము కూర్చుంటే. అంటే ఆ జనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసారు. సో డార్లింగ్ లాంగ్ వే టు గో డార్లింగ్. అండ్ సూపర్ హ్యూమన్ బీయింగ్, అంటే నువ్వు ఎంత మంచి యాక్టర్ నాకు పక్కన పెడితే అంత మంచి హ్యూమన్ బీయింగ్. నా కష్టాలని నా సుఖాలని అన్నీ పాల్పంచుకున్నావు. అండ్ మన ఇద్దరు చాలా ట్రావెల్ అవ్వాలి. అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ. అండ్ ఈ సక్సెస్ని ఈ ఆడియన్స్ అందరికీ, అండ్ ఫస్ట్ సినిమా తీయబోయే డైరెక్టర్లకి, తీసేసిన డైరెక్టర్లకి నా సినిమా సక్సెస్ అంకితం చేస్తున్నాను. ఎందుకంటే ఒక సినిమా తీయడం అంత కష్టం, అంత ఈజీ కాదండి. ఫ్యామిలీస్ని వదిలేసుకుంటాం, ఎక్కడెక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాం, పిచ్చెక్కి పోయినట్టు రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం. సో కొన్ని లక్షల మందికి మేము రాసిన కథ నచ్చాలి. సో దాని గురించి చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. అంత కష్టపడి ఒక కథ రాసి సినిమా తీస్తే దాన్ని ఆదరించినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అంతే, ఈవేళకి చాలు ఇంకా. థ్యాంక్ యూ.